మేడం పళ్ళు ఇట్లా పడతా ఉంది మేడం. పళ్ళు ఎక్కడ ఏం సార్? మేడం పళ్ళు ఇట్లా పచ్చగా ఉన్నాయి మేడం, ఎక్కడ క్లీన్ చేసుకున్నాం? పళ్ళు పుట్టుకుతోనే మీకు చిన్నప్పటి నుంచి పచ్చగా ఉన్నాయండి? ఇప్పుడు కొత్తగా పచ్చగా అవుతున్నాయా? ఏం పర్లేదండి, మీరు జస్ట్ సింపుల్ క్లీనింగ్ తోనే మీ పసుపచ్చితనం అనేది పోద్ది. కేవలం పాచి గార పట్టడం వల్లే ఇలా పసుపచ్చిగా పళ్ళు మారిపోతూ ఉంటాయి ఒక వయసు తర్వాత. ఇబ్బంది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది చూడండి, దానికి కాల్ చేసి వెళ్ళండి. డాక్టర్ గారు లేటెస్ట్ అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి, స్కేలర్స్ ఉంటాయి, దాంతో చక్కగా సున్నితంగా క్లీన్ చేస్తారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో హ్యాపీగా వెళ్ళి క్లీన్ చేయించుకోండి. ఇలా క్లీన్ చేయించుకోవడం వల్ల పళ్ళ పైన ఉండే పచ్చదనం పోవడమే కాదు, చిగుళ్లలో ఉండే పాచి కూడా డాక్టర్ గారు తీసేయడం వల్ల పళ్ళతో పాటు చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా అవుతాయి. వెరీ గుడ్, మీరు వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకోండి, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. ఓకే అండి. జనరల్ గా చిన్న వయసులోనే పళ్ళు బదిలవుతుంటాయి, అలాగే చిగుళ్ల నుండి రక్తం కూడా వస్తుంటుంది, దీనికి సొల్యూషన్ ఏంటంటారు? అవునండి, చాలా మంది ఇప్పుడు ఇన్ని బ్రాంచెస్ లోని ఇది ఇంకొక భయంకరమైన విషయం మేము చూసేది ఏంటంటే, ఒకప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేదో పళ్ళు కదిలిపోతున్నాయని దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చేవారు. ఇప్పుడు 20లో 30లో కూడా కదిలిపోతున్న పళ్ళతోనే ట్రీట్మెంట్ కు వస్తా ఉన్నారు. చిగుళ్లలోంచి నెత్తురు కారుతూ, చిగుళ్లలో ఇన్ఫెక్షన్ అయ్యి బాగా చీమ్ పట్టి బాగా వాపుతోని పెయిన్ తోని పేషెంట్లు వస్తా ఉన్నారు. ఇది కేవలం పేషెంట్లకి అవగాహన లేకపోవడం వల్లే చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకుంటున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరూ కూడా ఏంటంటే పళ్ళు తెల్లగా ఉన్నాయా లేదా, పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయా లేదా, పళ్ళని బాగా తోముకుంటున్నావా లేదా అని అనుకుంటున్నారు. డెఫినెట్ గా ఎస్, కానీ పళ్ళు అందంగా ఉండాలన్నా, పళ్ళు ఆరోగ్యంగా జీవితకాలం కదిలిపోకుండా ఉండాలంటే పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ అంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఇది సాధ్యం అండి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చిగుళ్లలో చీము పట్టినా, చిగుళ్ల నుంచి నెత్తురు కారుతున్నా పళ్ళు వదిలైపోవడానికి ఇది స్టార్టింగ్ సింప్టమ్. ఇది ఈ విషయాన్ని కొంచెం గ్రహించి మీరు పళ్ళతో పాటు చిగుళ్ల పైన కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. జీవితకాలం మీ పళ్ళు వదిలైపోకుండా, పళ్ళ మధ్య సందులు రాకుండా, నోటి దుర్వాసన రాకుండా ఆపేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అయితే దీన్ని ఎలా గుర్తిస్తారు మీరు? స్టార్టింగ్ లో చిగుళ్ళు కలర్ మారిపోతూ ఉంటాయి, చిగుళ్ళు ఎప్పుడు లేత గులాబీ రంగులో ఉంటాయి, అలాంటి ముదురు ఎరుపు రంగులోకి మారిపోతుంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందని అర్థం. చిగుళ్ళు పళ్ళు తోముకుంటున్నా నెత్తురు కనపడుతుంది, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడుతుంది, ఏదైనా గట్టి పదార్థాలు కొరికినప్పుడు నెత్తురు వస్తున్నట్టు అనిపిస్తుంది, నోట్లోంచి దుర్వాసన వస్తుంటది, చీము పడుతుంది, చిగుళ్ళలో అక్కడక్కడ చీము పట్టిన సంకేతాలు కనపడతాయి, చిగుళ్ళు వదులుగా అయిపోతాయి, పంటిని గట్టిగా పట్టుకుని ఉంటే చిగుళ్ళు పంటికి చిగుళ్ళకి మధ్యన ఇలా గ్యాప్ వచ్చి చిగుళ్ళు ఓపెన్ అవుతూ ఉంటాయి, చిగుళ్ళు కిందికి జారిపోతూ ఉంటాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, నోటి దుర్వాసన రావడం, ఈ సింటమ్స్ అన్ని చిగుళ్ళ వ్యాధుల యొక్క లక్షణాలు. ఇవి చాలా ఈజీగా తీసుకోవద్దు, కాకపోతే మీరు గుర్తించలేకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే ఈ సింటమ్స్ అన్ని కనపడుతూ ఉంటాయి కానీ పెయిన్ కనిపించకపోవడం వల్ల మీకు తెలియదు. మీకు తెలిసేసరికి పళ్ళు వదిలైపోయి ఉంటాయి. కానీ ఈ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ తీయడానికి ఒకప్పుడు ఫ్లాప్ అని చేసేవాళ్ళం, చాలా కష్టపడేవాళ్ళం, చాలా టైం తీసుకునేవాళ్ళం, చాలా ఎక్కువ సిట్టింగ్స్ కూడా ఉండేవి. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏం లేవు. అన్ని బ్రాంచుల్లో కూడా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ తీసేయడానికి మేము లేజర్స్ వాడుతూ ఉన్నాం. లేజర్స్ తోని అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ పెయింట్, అతి తక్కువ ఎనస్థీషియాతో, తక్కువ సిట్టింగ్లతో చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్లు పూర్తిగా తీసేసి చిగుళ్ళని హెల్దీగా చేయగలుగుతున్నాయి. ఎప్పుడైతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ పోయాయో పళ్ళు గట్టి పడతాయి, పళ్ళ జీవిత కాలంలో పళ్ళు వదిలైపోకుండా, పళ్ళ మధ్యన సందులు రాకుండా, నోటు దుర్వాసన రాకుండా పూర్తిగా ఆపేయవచ్చు మనం. సో ఇలాంటి సింటమ్స్ ఎవరైనా కనిపిస్తే ఆరంభ దశలోనే వస్తే మీకు నష్టం జరగదు, మాకు ట్రీట్మెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వండి, అట్లీస్ట్ కూర్చుని మాట్లాడడం వల్ల మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కవిత గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో కవిత గారు. చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ గారు నారు మాట్లాడండి. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. ఇది చిగుర్లు వాస్తున్నాయి, చిగుర్లు వాచి పైన కింద రెండు పళ్ళకు సందు వచ్చింది. అవునమ్మా. ఓకే, మీ ఏజ్ ఎంత? ఇప్పుడు 40 ఉంటాయి. 40 అంటే షుగర్ ఉందా మీకు? ఇలాగా చిగుళ్ళు వాస్తున్నాయి, పళ్ళు పక్కకి జరుగుతున్నాయి అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉందమ్మా. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, పంటిని పట్టుకునే ఎముకను తినేస్తుంది, అప్పుడు పళ్ళు పక్కకి జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి క్లీన్ చేయించుకోండి పళ్ళతో పాటు చిగుళ్ళను కూడా అంతే. వెంటనే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ పోతుంది, ఈ వాపు అనేది తగ్గిపోతుంది, తగ్గిపోయి ఇంకా పళ్ళు పక్కకి జరగడం అనేది పూర్తిగా ఆగిపోద్ది. ఆల్రెడీ జరిగి సందు వచ్చింది చూడండి, ఆ సందును కూడా క్లోజ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ. స్మైల్ డిజైనింగ్ ద్వారా ఆ సందును క్లోజ్ చేసేయవచ్చు, మీరు ఎప్పటిలాగే నార్మల్ గా ఉంటుంది. ఈ పని చేయడం వల్ల మీకు లాభం ఏంటంటే ఆల్రెడీ సందు వచ్చింది కాబట్టి మిగతా పళ్ళన్నీ కూడా ఆరోగ్యంగా అవుతాయి. ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఒక దగ్గర స్టార్ట్ అయింది కదా, మిగతా చోట్ల కూడా పాకకుండా మనం ఇప్పుడే ఆపేసి హెల్దీగా చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు, మీ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్ళి ఒక్కసారి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. ఈ సమస్య ఇప్పుడే ఆపేస్తే ఫర్దర్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం జాగ్రత్త పడచ్చు.
ఓకే అండి. అసలు పిల్లలు క్లిప్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, మరి దాంతో అసలు పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు? ఈ క్లిప్పుల చికిత్సలోని చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తారు అనే భయాలు ఉంటాయి పిల్లలకి, నొప్పి ఉంటుంది, పెయిన్ ఉంటుంది, స్కూల్ మానేయాలి అని, అలాంటివి ఏమి ఉండవండి. క్లిప్పుల చికిత్సలో అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో క్లిప్పుల చికిత్స అనేది చేయగలుగుతున్నాం. జనరల్ క్లిప్పుల చికిత్స ఎవరికి చేస్తాం? ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళమజ్జన సందులున్నా చిన్నపిల్లలకి క్లిప్పులు వేసి వీటిలన్నింటిని సరిచేసి అందంగా పళ్ళువారస పెట్టడమే క్లిప్పుల చికిత్స ఒక సారాంశం. సో క్లిప్పుల చికిత్సలోని కొన్ని భయాలు ఏముంటాయి, చదువుకునేటప్పుడు ఇలాంటివన్నీ చేస్తే చదువు మీద ఫోకస్ తగ్గుతుంది అనుకుంటారు, అలాంటిది ఏ ఉండదండి. ఎందుకంటే పెయిన్ అనేది ఉండదు, కేవలం మెకానికల్ థెరపీ, కేవలం పళ్లపైన క్లిప్పులు అతికించి పళ్లల్లో ఉండే లోపాలని సరిచేస్తాం అంతే. పిల్లలు స్కూల్ మానవసరం లేదు, క్లిప్పులు పెట్టుకుని అట్నుంచి అంటే స్కూల్కి వెళ్లొచ్చు. ఇంకోటి, ఈ క్లిప్పుల చికిత్స అనేది కేవలం పిల్లల వరకే పరిమితం అనుకుంటారు. లేదు, క్లిప్పుల చికిత్స 40 సంవత్సరాలు వచ్చిన పెద్దవాళ్ళకు కూడా చేసుకుని వాళ్ళకుండే పళ్లల్లో ఉండే లోపాలని సరిచేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మెటల్ క్లిప్పులు గర్ల్స్ గానీ బాయ్స్ గానీ మెటల్ క్లిప్పులు పెట్టుకోవాలి అని చెప్పి ట్రీట్మెంట్ వద్దంటా ఉంటారు. అలాంటి సమస్యలు లేవమ్మా. ఇప్పుడు పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. పంటి వెనక అతని క్లిప్పులు పెట్టి, అంటే లింగువల్ ఆర్థరైటిస్ నాలుక వైపున కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. క్లియర్ అలైనర్స్ అని, సెల్ఫ్ లైగేటింగ్ అని, ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న అడ్వాన్స్డ్ క్లిప్పులు అన్ని బ్రాంచ్ల్లో అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాం. నిజంగా మీకు ఆ స్టాండర్డ్స్ లో ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే ఎస్, అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. లేదు, ఎకానమీలో చేసుకోవాలంటే అది అవైలబిలిటీలో ఉంది. ఇంకోటి, ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అయిపోతుందని కొంతమంది క్లిప్పులు తీయగానే మళ్ళీ ఎత్తొచ్చేస్తుంది, మళ్ళీ సందులు వచ్చేస్తాయి అనే భయాలు కొంతమందిలో ఉన్నాయి. ఈ భయాన్ని కూడా ఓవర్కమ్ అవ్వడానికి పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ 100% సక్సెస్ రేట్ ఇవ్వడానికి మేము ఫిక్స్డ్ రీటైనర్స్ అని ఇస్తున్నాం. అంటే పేషెంట్ కంట్రోల్లో ట్రీట్మెంట్ ఉండదండి, డాక్టర్ గారే మొత్తం పర్సనల్ కేర్ తీసుకుని 100% అని సక్సెస్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ట్రీట్మెంట్ సంవత్సరాలు చేసుకోవాలి అనే భయాలు ఉన్నాయి. లేదు, 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, బాగా కాంప్లికేటెడ్ కేసులు 18 నెలల్లోనే పూర్తి స్థాయి రిజల్ట్స్ ఇవ్వగలుగుతా ఉన్నాం. నిజంగా ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అయితే అట్లీస్ట్ ఎన్ని రకాల క్లిప్లు ఉన్నాయి, ఎంత త్వరగా ట్రీట్మెంట్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖర్చే మీ ఇబ్బంది, ఎకనామికల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు ఏంటి, పార్థ డెంటల్లో ఒక వెసులుబాటు ఉంది. మీ ట్రీట్మెంట్ ఖర్చును 1 సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ ఒత్తిడి మీ పైన ఉండదు, 0 ఇంట్రెస్ట్, కేవలం ఫీజు డబ్బులు చెల్లిస్తే చాలు. నిజంగా మీకు ఆర్థిక సమస్యలు ఇబ్బంది అయితే ఈ ఫెసిలిటీని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కృష్ణ గారు తిమ్మాపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో కృష్ణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. ఈ తీసుకున్నాము, అది 1 సంవత్సరం అయింది కూడా. క్యాబ్ వేసిన తర్వాత మళ్ళీ వాచింది. ఓకే, వాచిన తర్వాత మళ్ళీ క్యాబ్ తీసుకొచ్చేసినాయి. ఓకే, అది అప్పుడప్పుడు నొప్పి వస్తుంది చాలా. అయితే ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ ఉన్నా, లేకపోతే వేరు భాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, పంటి వేరు భాగంకి, చిగురికి పంటికి మధ్యన గ్యాప్ లో ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈ మళ్ళీ పెయిన్ రావడం, చీమ్ పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా రీ రూట్ కెనాలింగ్ అని చేయొచ్చు. అంటే మళ్ళీ అదే పనులో మళ్ళీ రూట్ కెనాల్ చేయొచ్చు. అంటే ఏమాత్రం సరిగా క్లీనింగ్ లేకపోయినా, మళ్ళీ ఇన్ఫెక్షన్ ఫామ్ అయినా కూడా మళ్ళీ రూట్ కెనాల్ చేసి మళ్ళీ ఆ మిగిలిన ఇన్ఫెక్షన్ ని తీసేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఏంటి, ఈసారి మటుకు లేజర్స్ వాడండి. లేజర్స్ వాడడం వల్ల 100% రిజల్ట్ ఉంటుంది. మీరు ఇలా పదే పదే ఈ ఇబ్బందికి గురవ్వకుండా కంఫర్టబుల్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి డాక్టర్ గారి దగ్గరికి రండి. డాక్టర్ గారి దగ్గర కూర్చుని మాట్లాడితే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. డాక్టర్ గారు ఏది చెప్తే అది నమ్మాల్సిన పరిస్థితిలో పార్థ డెంటల్ అయితే డెఫినెట్ గా లేదు. ఎందుకంటే మేము చేసే ప్రతిదీ ఎవిడెన్స్ బేస్డ్ లో చేస్తా ఉన్నాం. అంటే ఏదైనా ఆధారపూర్వకంగానే పేషెంట్ నమ్మితేనే ట్రీట్మెంట్, లేకపోతే లేదు. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు ఏం చేస్తారు, మీ నోట్లో ఉండే సమస్యల్ని అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. కళ్ళారా చూడండి, మీరు చెప్పే సమస్య మీ నోట్లో ఉండే సమస్యలు కోరిలేట్ చేసుకుని కన్విన్స్ అవ్వడానికి ట్రై చేయండి. రెండు, చిగుళ్ళ లోపల ఎలా ఉంది, ఎముక లోపల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఇన్ఫెక్షన్ ఎక్కడి వరకు పాకుంది, అసలు ఏ రీజన్ వల్ల ఎముక అరిగిపోతుంది, చిగుళ్ళు వాస్తున్నాయి, మళ్ళీ పెయిన్ వస్తా ఉంది, రూట్ కెనాల్ ఎందుకు ఫెయిల్ అయ్యింది అనే ప్రతి క్షుణ్ణంగా కనిపించే డిజిటల్ ఓపీజీలు ఉంటాయి, పెద్ద ఎక్స్రేలు, అవి తీస్తారు, చక్కగా చూడండి. ఆయన అన్నారు రూట్ కెనాల్ ఫెయిల్ అయింది అని చెప్పి, ఎందుకు ఫెయిల్ అయింది, దాని చుట్టుపక్కల ఎముక ఎలా ఉంది, లోపల ఏం జరుగుతుంది అనేది మన కళ్ళకి కనపడదు కదా, కానీ ఎక్స్రేలో కనపడుతుంది. మేము చూపించింది చూసి మీరు కన్విన్స్ అయితే వెంటనే ట్రీట్మెంట్ చేసుకోండి సార్. మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది సార్. రూట్ కెనాల్స్ లో లేజర్స్ వాడతా ఉన్నాం, దానివల్ల పేషెంట్ కి ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా తక్కువ, అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం. తక్కువ సిట్టింగ్స్ లో, తక్కువ పెయిన్ లో కూడా ఈ లేజర్స్ వాడడం వల్ల జరుగుతా ఉంది. మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి. ఓకే అండి. ఒక్క రోజులో ఎత్తుపల్ల కరెక్షన్ అంటున్నారు, అది నిజమేనంటారా?
జనరల్ గా పేషెంట్ లు వాడే మాట అది. ఒక్కరోజులో ఎత్తుపళ్ళ కరెక్షన్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పళ్ళల్లో లోపాలు ఉంటే క్లిప్పులు వేసి పళ్ళని వెనక్కి పంపిస్తాం. అదే దవడ ఎముకలు ఎత్తుగా ఉంటే క్లిప్పులు వేస్తే వెళ్ళవు కదా, దాని చిన్న ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని చిన్న సర్జరీ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఎత్తుగా పెరిగిన ఈ దవడ ఎముకని వెనక్కి పంపించవచ్చు. కొంతమంది నవ్వితే చిగుళ్ళు బాగా ఎక్కువ కనపడుతుంటాయి, అంటే దవడ అదనంగా పెరిగింది అని అర్థం. దాన్ని తగ్గించవచ్చు, అలాగే అసలు పెరగకపోతే పెంచవచ్చు. అని కింద దవడ కూడా ఎక్కువగా పెరిగితే తగ్గించవచ్చు, పెరగకపోతే పెంచవచ్చు. సో దీని చిన్న సర్జరీ కేవలం ఎముకని ముందుకి వెనక్కి జరపడం ద్వారా కనిపించే వాళ్ళని ఎంతో అందంగా తయారు చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పర్మనెంట్ గా ఉంటుంది, జీవిత కాలానికి ఉండిపోతుంది ఇది. మళ్ళీ కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ నార్మల్ ఎత్తి పెరిగిపోతాయి ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకునేటప్పుడు పేషెంట్ లో భయాలు ఉంటాయి, ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతాం, ఉన్నదాన్ని పాడు చేసుకుంటే మళ్ళీ రివర్సిబుల్ కాదు కదా అని భయాలుంటాయి. కాబట్టి ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనిపించాలి, కనిపిస్తారు అనేది పార్థ డెంటల్ అన్ని బ్రాంచ్ల్లో కూడా మీరు ఒకరోజు డాక్టర్ గారికి టైం ఇస్తే కంప్యూటర్ లో డిజైన్ చేసి చూపెడతారు. మీరు చూసి మీ కొత్త రూపం మీరు మరింత అందంగా అయినట్టు మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ, ఇబ్బంది ఏం పడకండి. అలాగే దవడ ఎముకలే కాదు, పెదవుల్ని కూడా మనం తీర్చిదిద్దచ్చు. కొంతమంది బాగా లావుపాటి పెదవులు ఉంటాయి, అన్ని చక్కగా ఉన్నాయి, పెదవులు లావుగా ఉండడం వల్ల అందంగా లేనట్టు కనపడతారు. దాన్ని కూడా వాళ్ళ ఫేస్ సైజ్ కి షేప్ కి తగినట్టుగా మార్చి సన్నగా మార్చొచ్చు పెదాలని. అలాగే కొంతమందికి పెదాలు కనపడవు నవ్వితే, వాళ్ళకి సైజ్ పెంచి చక్కగా వాళ్ళ సైజ్ కి తగినట్టు పెదాల సైజ్ ని పెంచొచ్చు. ఇన్ని రకాలైన అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఫోటోగ్రాఫ్స్ చూపెడతాం, కంప్యూటర్ లో డిజైన్ చేసి చూపెడతాం. మీకు నచ్చితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే అండి, ఇంప్లాంట్స్ అంటే ఏంటి? అవునమ్మా, కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడానికి అత్యాధునికంగా అడ్వాన్స్మెంటే ఇంప్లాంట్స్ అనేవి. జనరల్ గా కృత్రిమ దంతాలు చాలా రకాలుగా మనం ఒరిజినల్ పళ్ళు పోగొట్టుకున్నప్పుడు కృత్రిమ దంతాల పైన ఆధారపడతాం మనం. కృత్రిమ దంతాలు పెట్టేటప్పుడు ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెడతాం, అదొక పద్ధతి. ఇంప్లాంట్స్ అనేవి చాలా మంది అసలు పళ్ళ సహాయం లేకుండా ఎక్కడ పన్ను లేదో అక్కడే పన్ను ఇంప్లాంట్ చేయడమే ఇంప్లాంట్ అనేది. దాని చిన్న టైటానియం అనే స్క్రూని వాడతాం, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకప్పుడు నోట్లో పళ్ళన్నీ ఉంటే కొన్ని పళ్ళు పోతే మిగతా పళ్ళ సహాయంతో పళ్ళు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా సందర్భాల్లో నోట్లో ఒక్క పన్ను లేకుండా కూడా పళ్ళు పోతా ఉన్నాయి. యాక్సిడెంట్స్ లో పోతాయి, చిగుళ్ళ జబ్బుల్లో పోతాయి, పిప్పి పళ్ళు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల కూడా పళ్ళు పోతాయి. వీళ్ళందరికీ కూడా ఇంప్లాంట్ సహాయంతో చక్కగా ఎక్కడెక్కడ పన్ను లేదో అక్కడ ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టచ్చు. ఈ పెట్టిన పళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి, మీరు అన్ని ఆహారాలు నమిలి తినడానికి ఉపయోగపడతాయి, అలాగే చూడటానికి కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఇంప్లాంట్స్ ద్వారా పళ్ళు పెట్టుకునేవి లాంగ్ రన్ అంటే జీవితకాలం ఉండే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా పాటిస్తూ ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఇదివరకు ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు లిమిటేషన్స్ ఉండేవి, షుగర్ ఉంటే పెట్టలేము అనేవాళ్ళు. ఇప్పుడు షుగర్ కంట్రోల్ లో ఉంటే ఇంప్లాంట్స్ పెట్టచ్చు. దవడ ఎముక సరిచిన్నగా ఉంటే పెట్టలేము అనేవాళ్ళు. ఇప్పుడు దవడ ఎముక చిన్నగా ఉంటే చిన్న చిన్న ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి, దవడ ఎముక సరిగా లేకపోతే పెట్టలేము అనేవాళ్ళం. ఇప్పుడు స్క్రూ టైప్ లో వస్తా ఉన్నాయి వీటిని, అంటే గట్టిగా పట్టుకుంటాయి ఆ స్క్రూ అనేవి. ఇలా రకరకాలుగా అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చాయి. నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంప్లాంట్స్ ఆఫ్ చేసుకోవడం తప్పలేదు. ఇంప్లాంట్స్ అనేవి పళ్ళ సెట్లు వాడే పెద్దవాళ్ళకు కూడా బాగా ఉపయోగపడతాయి. పళ్ళ సెట్లు పెట్టుకునే ఈ పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, పడిపోతున్నాయి, నమలలేకపోతున్నాం, దవడ ఎముకలు గుచ్చుకుంటున్నాయి అనే కంప్లైంట్స్ ఉంటాయి. మన పై దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్, కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి ఈ పళ్ళ సెట్లనే వాటికి పెట్టగలిగితే అవి గట్టిగా స్ట్రాంగ్ గా కూర్చుంటాయి. పెద్దవాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్ని కూడా మాయమైపోతాయి, అంటే కదలో తేలో గట్టిగా నమిలి తినచ్చు, దగ్గిన తుమ్మినా కూడా చేతులకు రావు, అంత బాగా ఉపయోగపడుతున్న ఇంప్లాంట్స్ అనేవి. మేము వేలాది సంఖ్యలో వందల్లో చేస్తా ఉన్నాం 45 బ్రాంచుల్లో కూడా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి అనేక విషయాలు వివరించారు. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్, కీప్ వాచింగ్ ది న్యూస్.